హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్ వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో జాయింట్ మెంబర్షిప్స్ గురించి అయితే చెప్తాను అండ్ మన ఛానల్ యొక్క గ్రోత్ ఎంత దారుణంగా పడిపోయింది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఎందుకు పడిపోయింది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఛానల్కి ఈ జాయింట్ మెంబర్షిప్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే నేను జాయిన్ మెంబర్షిప్స్ అనేది డిజబుల్ చేసిన తర్వాత తెలిసింది యాక్చువల్గా నేను జాయిన్ మెంబర్షిప్స్ అనేది ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ తర్వాత నేను ఎనబుల్ చేయడం జరిగింది ఒక టూ మంత్స్ దాన్ని కంటిన్యూ చేశాను థర్డ్ మంత్ నుంచి నేను కంటిన్యూ చేయలేదు డిజబుల్ చేశాను సో డిజబుల్ చేసినప్పుడు నాకు ట్రేడింగ్ పంతులు గారు చెప్పారు వద్దు వద్దు అని చెప్పి కానీ ఎందుకు చేశాను అని అంటే నేను సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను బికాజ్ నేను కంప్లీట్గా ట్రేడింగ్లోనే ఉన్నాను కాబట్టి నేను సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను సో వాళ్ళకి కాల్స్ ఇచ్చి నేను ల్సిన ఎగ్జిక్యూట్ చేసేసరికి చాలా టైం అవుతుంది లెవెల్స్ మిస్ అయిపోతున్నాయి మొమెంటమ్ ఒక్కేసారి వస్తుంది ఆ మొమెంటమ్ నేను మిస్ అవుతున్నాను అంటే అక్కడ డిజబుల్ చేసేసాను సో డిజబుల్ చేసిన తర్వాత అప్పటి వరకు టూ త్రీ క్రోర్స్ అనమాట ఇంప్రెషన్స్ మీకు తెలిసే ఉంటుంది అంటే రెండు మూడు కోట్ల మందికి నా వీడియోస్ని తమ్మనెల్స్ రూపంలో చూపించేదనమాట యూట్యూబ్ సో అలాంటిది నేను డిజబుల్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి కేవలం అది ఫిఫ్టీ ల్యాక్స్కి పడిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అది థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉంది ఇంప్రెషన్స్ అనేది ఓకే అంటే ఎంత డ్రాస్టిక్గా యూట్యూబ్ దించేసిందో చూడండి మరి దీనికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు జాయిన్ మెంబర్షిప్ డిజబుల్ చేయడమే ఎందుకు డిజబుల్ చేస్తే అవుతుంది వెరీ సింపుల్ ఇదివరకు నా ఛానల్ మీద రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఇక యూట్యూబ్కి మరి ఈ లక్ష రూపాయల రెవెన్యూ ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళనే యూట్యూబ్ పైకి లేపుతుంది నన్ను లేపాల్సిన పనేముంది సో ఇది కంప్లీట్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సో యూట్యూబ్కి ఇందులో థర్టీ పర్సెంట్ రెవెన్యూ వెళ్తుంది ఈ థర్టీ పర్సెంట్ రెవెన్యూ నా దగ్గర నుంచి రావటం లేదు కాబట్టి యూట్యూబ్ ఏం చేసిందంటే నన్ను డౌన్ చేయటం జరిగింది సో అక్కడి నుంచి ఈ ఛానల్ అనేది బాగా పడిపోయింది లేకపోతే ఒకప్పుడు ట్రెండింగ్లో ఉండాల్సిన ఛానల్ ఇది సో చాలా మంది సపోర్ట్ వల్ల ఈ రోజు వరకు నేను వీడియోస్ చేస్తున్నాను లేకపోతే చేయను సరే ఫ్రెండ్స్ అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే పోనీ ఈ జాయింట్ మెంబర్షిప్స్ ద్వారా నాకు ఏదైనా బెస్ట్ బెనిఫిట్ ఏమైనా ఉందంటే నాకు ఏ బెనిఫిట్ లేదు కానీ ఈ జాయింట్ మెంబర్షిప్ ఎందుకు ఎనబుల్ చేశాను అని అంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి నాకు బెనిఫిట్ ఎందుకు లేదు అనేది నేను మీకు ఈ వీడియో లాస్ట్లో కంప్లీట్ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ జాయింట్ మెంబర్షిప్స్ అంటే మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అది ఎలా జాయిన్ అవ్వాలో నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి సో యూట్యూబ్లోకి వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ తెలుగు ట్రేడర్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఛానల్ వస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ మెంబర్ అనే కానీ లేదా సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ మెంబర్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు పక్కన జాయిన్ బటన్ వస్తుంది సో జాయిన్ బటన్ మీదకి మీరు వెళ్ళినట్లయితే కంప్లీట్గా ఛానల్లో టూ లెవెల్స్ ఉంటాయి ఆ టూ లెవెల్స్ ఏంటి అంటే ఒకటి ప్రో ఇన్వెస్టర్ ఇంకొకటి ప్రో సపోర్ట్ సో ఈ ప్రో సపోర్ట్లో ఎవరు పెద్దగా జాయిన్ అవ్వక్కర్లేదు సో జాయిన్ అవ్వద్దని నేను చెప్తాను కానీ ఎందుకు దాన్ని ఎనబల్ చేశాను అనంటే మనకి టూ లెవెల్స్ అయితే అడుగుతుంది అందుకోసమే నేను దాన్ని పెట్టాను సో ఫోర్ థౌజండ్ అంటే ఎవరు కొనరనే ఉద్దేశంతోనే పెట్టాను లేకపోతే అంత ఎవరు పెటరు ఓకేనా అది బాగా గుర్తుంచుకోండి అది మీరు గమనించండి సరే ఫ్రెండ్స్ ఈ ప్రో ఇన్వెస్టర్స్లో మీకు దొరికే అడ్వాంటేజ్ ఏంటి అంటే నెంబర్ వన్ స్టాక్ సజెషన్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో నేను మీకు ఒక స్టాక్ సజెస్ట్ చేస్తాను దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ ఎప్పుడు అమ్మాలో కూడా నేనే మీకు అప్డేట్ ఇస్తాను సో పాయింట్ క్లియర్ కదా సో ఇది నేను మీకు ఇచ్చే బెస్ట్ ఛానల్లో నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐపీఓస్ వస్తాయి కదా అందులో ఇన్వెస్ట్ చేయాలి లేదా ఒకవేళ ఐపీఓ తగలనప్పుడు మనం ఐపీఓని ఎలా తీసుకోవాలి ఏ లెవెల్స్ దగ్గర కొనాలి అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను అండ్ దీనితో పాటు ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ ఇస్తాను అండ్ మెంబర్స్ ఓన్లీ పోస్ట్స్ పెడతాను పోల్స్ పెడతాను మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ని చేయడానికి చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ దీంతోపాటు మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ కూడా నేను చేస్తూ ఉంటాను ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే ఓకేనా సో ఇది అండ్ నెక్స్ట్ మీకు కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ మీద నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను అండ్ వాటి మీద కూడా మీకు ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది ఇది నేను మీకు ప్రో ఇన్వెస్టర్కి ఇచ్చే పర్క్స్ అనమాట ఓకే అండ్ ప్రో సపోర్ట్ ఏంటి అని అంటే నేను ఒకసారి అయితే మీకు కాల్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు టీమ్ వ్యూర్ పట్టుకొని రెడీగా ఉంటే నేను మీకు ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఇది నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ వచ్చేసి పొజిషనల్ కాల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఆప్షన్స్ నేను ఇవ్వను ఓన్లీ ఫ్యూచర్స్ ఇస్తాను సో అలా పొజిషన్ కాల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే సో పొజిషన్ కాల్స్ కూడా ఇస్తాను పెట్టాం కదా ఫోర్ థౌసండ్ పెట్టి అందుకోసం అని చెప్పేసి యాక్చువల్గా ఇదైతే మాత్రం మీరు తీసుకోబాకండి అవసరం లేదు కూడాను ఓకేనా సో అది ఇవ్వాలి అని చెప్పేసి అన్నారని నేను ఇచ్చాను లేకపోతే ఏమన్నా ఫోర్ థౌజండ్ అనేది ఏమీ తక్కువ విషయం కాదు ప్రో ఇన్వెస్టర్కి ఉన్న అన్ని పాక్స్ మీకు లభిస్తాయి అండ్ ఎక్స్ట్రాగా ఇవి కూడా లభిస్తాయి సో ఫ్రెండ్స్ ఇది మెంబర్షిప్స్ గురించి ఇప్పుడు ఈ మెంబర్షిప్స్లో మీరు టూ నైన్టీ నైన్ పే చేస్తే అసలు నాకు ఎంత వస్తుంది నాకు ఎంత బెనిఫిట్ ఉంది అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు మాట్లాడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ నైన్టీ నైన్ రూపీస్ మీరు ప్రెస్ చేయగానే అక్కడ జిఎస్టీ అనేది ఫార్టీ సిక్స్ రూపీస్ అనేది కట్ అవుతుంది సో ఫార్టీ సిక్స్ రూపీస్ జిఎస్టీ తీసేయగా మళ్ళీ యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే థర్టీ పర్సెంట్ రెవెన్యూ తీసుకుంటుంది అంటే అక్కడ నాకు మళ్ళీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ కట్ అయిన తర్వాత యూట్యూబ్ నాకు ఎవ్రీ మంత్ పే చేస్తుంది పే చేసిన తర్వాత నాకు మంత్లీ రెవెన్యూ ఎంతైతే వచ్చిందో దాని మీద ఎయిటీన్ పర్సెంట్ నేను జిఎస్టీ కట్టాలి పోలా అదిరిపోలా సో ఇలా ట్యాక్సెస్ కడితే మన దగ్గర ఏమీ మిగలదు ట్యాక్స్ కట్టని వాళ్ళకి ఎంత వచ్చినా మిగులుతుంది అందుకే వేరే యూట్యూబర్స్ అందరూ నాతో పాటు లక్షలు సంపాదించిన నేను వేలల్లోనే ఎందుకుంటాను అని అంటే ఈ ట్యాక్స్ల వల్లే చూడండి ఇక్కడ జిఎస్టీ మళ్ళీ నాకు వచ్చిన రెవెన్యూలో మళ్ళీ నేను థర్టీ టూ రూపీస్ జిఎస్టీ కడతాను నేను ఈ టూ నైంటీ నైన్ రూపీస్కే లెక్క వేసి చూపిస్తున్నాను ఓకేనా సో థర్టీ టూ రూపీస్ అనేది మళ్ళీ నేను జిఎస్టీ కడతాను సరే చివరికి అదైనా నా దగ్గర మిగులుతుందా అంటే లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కడతాను నేను ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇన్కంలో సిక్స్టీ వన్ రూపీస్ పోతుంది నేను సంపాదించే ఇన్కమ్లో సిక్స్టీ వన్ రూపీస్ పోతుంది ఇక్కడ నాకు మిగిలేదు ఎంతైనా ఉందంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నేను తీసుకుంటాను అంటే మిగతా యూట్యూబర్స్ టూ నైన్టీ నైన్ రూపీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి టూ హండ్రెడ్ మిగిలితే నాకు వాళ్ళలో హాఫ్ కూడా మిగలటంలే బాగా గుర్తుపెట్టుకోండి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు కట్టేటప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కట్టేస్తారు మళ్ళీ యూట్యూబ్ నాకు ఇచ్చేటప్పుడు థర్టీ పర్సెంట్ తీసేస్తుంది అండ్ యూట్యూబ్ తీసీగా ఇచ్చిన మనీకి మళ్ళీ నేను జీఎస్టీ కట్టాలి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అదే నేను ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో లేని యూట్యూబర్ అనుకోండి వెరీ సింపుల్ నాకు అదంతా మిగిలినట్లే సో ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఎయిటీ ఫైవ్ రూపీస్ సరే ఎయిటీ ఫైవ్ ఇంటూ ఒక హండ్రెడ్ మెంబర్స్ వేసుకున్న ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ కాదు ఓకే సో ఒక స్టాప్ స్టాప్లాస్ అది నాకు లేదా ఒకరోజు ప్రాఫిట్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మ్యాటర్ కాదు కానీ మెంబర్షిప్స్ ఉంటే యూట్యూబ్ మనాలి కొంచెం ముందుకు ప్రమోట్ చేస్తుంది అంటే ఆలోచించండి ఇది నా బెనిఫిట్ కోసం కాదు నాకున్న టైంలో మీకు ఎలా ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇవ్వగలను అనే దాని మీద ఇక ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాను అండ్ యూట్యూబ్లో కూడా ఇక నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను వీక్లీ ఎలా లేదన్నా సరే ఒక టూ నుంచి త్రీ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే జాయిన్ మెంబర్షిప్ ద్వారా జాయిన్ అవ్వండి అండ్ మీకు ఒకవేళ ఇది ఇంట్రెస్ట్ లేనట్లయితే మాత్రం డెఫినెట్గా అసలు జాయిన్ అవ్వద్ది అనే చెప్తాను ఓకే ఎవరికి జాయిన్ బటన్ బాగా యూస్ఫుల్ అంటే ఎవరైతే అయితే ఎంప్లాయీస్ ఉన్నారో టైం లేదు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఉందో వాళ్ళకు మాత్రమే జాయిన్ బటన్ చాలా చాలా యూస్ఫుల్ అండ్ ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో చాలా బాధ అనిపించింది ఎందుకంటే మరీ జాయిన్ మెంబర్షిప్ తీసినంత మాత్రాన అక్కడ ఉండాల్సిన ఛానల్ ఇంత దారుణంగా పడేయాలని అయితే నాకు చాలా బాధ అనిపించింది సో ఇది ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను అందుకని నాకు యూట్యూబ్ మీద అయితే ఇంట్రెస్ట్ రాలేదు అప్పుడు బాగా వీడియోస్ చేసేవాళ్ళు మరి అప్పుడు బాగా డబ్బులు వస్తే వీడియోస్ చేసేస్తే మరి తర్వాత ఎందుకు చేయలేదు సో కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే అప్పుడు ఉండే ఇంట్రెస్ట్ తర్వాత ఎందుకు పోయిందంటే సింపుల్ ఎందుకంటే అంతగా ఛానల్ పడిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు అందుకని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు జాయిన్ మెంబర్షిప్ పెట్టాను యాక్చువల్గా ఈ జాయిన్ మెంబర్షిప్స్ అనేది పంతులు గారు కూడా తీసేద్దాం అనుకున్నారు ఎందుకంటే తను యాడ్స్ కూడా వేయరు మీకు తెలిసే ఉంటుంది యాడ్స్ కూడా వేయరు జాయింట్ మెంబర్షిప్స్ ఎందుకు ఉంచారండి అంటే దాని ద్వారా వచ్చే యూట్యూబ్ రెవెన్యూ అనుకుంటున్నారా కాదు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో యాడ్ చేయరు అలానే మెంబర్షిప్స్ కూడా తీసేద్దాం అనుకుంటే ఫస్ట్ నేను ట్రయల్ పర్పస్గా తీసేసాను నన్ను చూసి తను కూడా భయపడ్డారు అమ్మ బాబాయ్ మీదే ఇలాగ అయిపోయిందంటే అప్పటికి నాది బాగా ట్రెండింగ్లో ఉండేది సో నీ మీదే ఇలాగ అయిపోయిందంటే నాది మరీ ఘోరంగా ఉంటుంది సరే నేనైతే ఇక మెంబర్షిప్స్ అయితే తీయనని చెప్పి అందుకోసమే ఉంచారు తప్ప ఆ వన్ నైంటీ నైన్ రూపీస్ కోసం కాదు ఆ టూ నైంటీ నైన్ రూపీస్ కోసం కాదు ఓకే సో ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి అండ్ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా జాయిన్ మెంబర్షిప్ ద్వారా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ని తెలియజేస్తారనుకుంటున్నాను మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది బికాస్ మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా కనీసం యూట్యూబ్ పుష్ చేయకపోతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకనొక టైంలో అయితే ఇక నెగ్లెక్ట్ చేసేద్దాం అవసరం ఆ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ స్టాక్ మార్కెట్లో తీసుకోలేమా ఇన్వెస్ట్ చేసినా కూడా వస్తుంది అనే రేంజ్కి వచ్చేసాం ఆ మాత్రం ఫిఫ్టీ థౌజండ్ కోసం మనం అంత వీడియోస్ చేసి లైక్స్ చేసి కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చి అంత అవసరమా అంత ఎడిటింగ్లు చేసుకో అంత అవసరమా అని అని కూడా అనిపిస్తుంటుంది సో అందుకు కానీ ప్యాషన్ అంతా చేయటమే ఓకే సో ఫ్రెండ్స్ అది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్